హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 10th వీక్ నామినేషన్స్ లో ఉన్న 7 మెంబర్స్ లో లీస్ట్ ఓటింగ్ తో అషు ఎలిమినేట్ అవడం జరిగింది. ఇక అషు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత టోటల్ గా హౌస్ లో 8 మెంబర్స్ ఉన్నారు. ఇక ఫినాలే వీక్ కి ఒక వీక్ మాత్రమే టైం ఉంది కాబట్టి ఈ వీక్ అందరూ నామినేషన్స్ లో ఉంటారు. సో ఈ వీక్ తేలిపోతుంది ఎవరు విన్నర్ అనేది, ఎందుకంటే అందరికి ఓటింగ్ జరుగుతుంది కాబట్టి. సో 9 వీక్స్ చూసుకుంటే బిందునే విన్నర్ అని అనుకున్నారు, కానీ 10th వీక్ లెక్కలు మార్చేసింది. అఖిల్ కూడా విన్నర్ పోటీలో వచ్చేసాడు కాబట్టి ఈ వీక్ అఖిల్ వర్సెస్ బిందు పోటా పోటీగా ఓటింగ్ అయితే జరగబోతూ ఉంది. సో వీరిద్దరిలో ఎవరు టాప్ 1 ప్లేస్ లో ఉంటారు అనేది ఫ్యాన్స్ మధ్య రచ్చరచ్చే జరగబోతూ ఉంది. ఈ ఫ్యాన్ వార్ లో గెలిచేది ఎవరు, అఖిల్ వర్సెస్ బిందు, ఎవరు టాప్ 1 ప్లేస్ లో ఉంటారు అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక థర్డ్ పొజిషన్ లో అయితే ఆల్మోస్ట్ శివానే ఉంటాడు. ఫోర్త్ పొజిషన్ కి మిత్ర, బాబా మాస్టర్ వీరిద్దరు పోటీ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 4-5 ప్లేసెస్ ని బాబా మాస్టర్, మిత్ర వీరిద్దరు షేర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక చూసుకుంటే 6-7-8 ఈ 3 ప్లేసెస్ డేంజర్ జోన్ లో ఉంటారు. అంటే నటరాజ్ మాస్టర్, హర్యానా, అనిల్ ఈ ముగ్గురు ఈ వీక్ డేంజర్ జోన్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ముగ్గురులో కూడా నటరాజ్ మాస్టర్ కి మోస్ట్లీ డేంజర్ ఉంది. అయితే ఈ వీక్ ఖచ్చితంగా టికెట్ టు ఫినాలే రేస్ ఉంటుంది కాబట్టి టికెట్ టు ఫినాలే కానీ గెలుచుకున్నారంటే వారు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి దానిని బాబా మాస్టర్ మోస్ట్లీ నటరాజ్ మాస్టర్ కి యూస్ చేస్తారు కాబట్టి నటరాజ్ మాస్టర్ మోస్ట్లీ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది పక్క. హర్యానా, అనిల్ వీరిద్దరికి డేంజర్ ఈ వీక్ అనే చెప్పాలి. సో ఈ వీక్ ఓటింగ్ అయితే రసవత్తరంగా ఉండబోతుంది. మీకు ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ తో పాటు ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఒపీనియన్ ప్రకారం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.